అందరికీ నమస్కారం. హజరత్ ఖాజా నస్రుద్దీన్ బాబా రహ్మతుల్లా అలై గారి గంధా మహోత్సవము మరియు దీపారాధన ఈ నెల 29/11/2024 శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అరవాపల్లి పోలీస్ స్టేషన్ నుండి గంధము ఊరేగింపుగా బాబాగారి సమాధి వద్దకు రాత్రి 8 గంటలకు చేరు. కావున భక్తులెల్లరూ ఈ గంధ మహోత్సవంలో పాల్గొని బాబాగారి యొక్క ఆశీస్సులు పొందగలరని మనవి చేయుచున్నాను. అదేవిధంగా ఈ హజరత్ ఖాజా నస్రుద్దీన్ బాబా రహమతుల్లా అలై గారి ఫౌండర్ ముహమ్మద్ అబ్దుల్ హమీద్ గారు 1972 అరవాపల్లి పోలీస్ స్టేషన్కు రైటర్గా స్పాన్సర్ జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఆయన కళలో బాబాగారు కనబడి, నేను గుట్ట కింది భాగంలో నా దరగా ఉన్నది, మీరు వచ్చి నా ఆశీస్సులు పొందగలరని ఆయన కళలో చెప్పడం జరిగింది. ఆయన దానిని నమ్మక వెళ్ళలేదు. కానీ తర్వాత 4-5 సార్లు అదేవిధంగా ఆయనకు కళలో కనబడి, నేను గుట్ట కింద నా దరగా ఉన్నది, నా దగ్గరికి వచ్చి నా ఆశీస్సులు పొందగలరని మరలా చెప్పగా హమీద్ రైటర్ గారు కొంతమంది ప్రజలతో ఆ దర్గా సమాధి వద్దకు వెళ్ళి చూడగా ఆ దర్గా అప్పటికే శిథిలావస్థలో ఉండి చెట్లు పొదలుతో నిండి ఉండెను. మరియు ఆ దర్గా లోపల కొంతమంది తెలవక పశువులను మేకలను ఆ దర్గా లోపలికి పంపించేవారు. అబ్దుల్ హమీద్ గారు దానిని చూసి బాబాగారి సమాధిని శుభ్రపరిచి చెట్లను ముళ్ళ కంపలను శుభ్రం చేయించి అక్కడ బాబాగారి వద్దకు జనం వచ్చేటట్టు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ తర్వాత ముహమ్మద్ అబ్దుల్ హమీద్ గారు అక్కడి ప్రజల సహకారంతో బాబాగారి యొక్క వధువు చేసుకునే బావి ఉన్నది దగ్గర, ఆ బావిని కూడా బాబాగారు తవ్వియమంటే హమీద్ గారు బావిని మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలతో మరియు రాజకీయ నాయకులతో కలిసి అక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మంచినీరు విద్యుత్తు ఉండటానికి సత్రాలు కట్టించినారు. అదేవిధముగా షాదీఖానా కూడా కట్టించినారు. భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా రవాణా మార్గం రోడ్డు కూడా వేయించినారు. అదేవిధముగా బాబాగారి చుట్టుపక్కల కూడా చదును చేయించి చేయటం జరిగింది. కావున ఎంతోమంది లక్షల కొద్ది ప్రజలు ఈ బాబాగారి గంధము ఉత్తు మహోత్సవంలో పాల్గొని వారి ఆశీస్సులు పొందగలరని మనవి. అంతేకాకుండా సూర్యాపేట డిపో నుంచి, జనగాం డిపో నుంచి, నల్గొండ డిపో నుంచి ప్రజలకు గంధం సందర్భంగా ఆర్టీసీ వారు బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని బాబా యొక్క ఆశీస్సులు పొందగలరని మనవి. నమస్కారం. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.